పిక్సార్ట్లో ఫోటో ఎలా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకో. ఏటీఎఫ్ ఫోటో మీద ఇట్లా ఓపెన్ చేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఫోటోను ఏ విధంగా యాడ్ చేయాలి. ఈ విధంగా రెండు ఫొటోస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫోటోని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ చేసుకోవచ్చు దీన్ని. ఈ ఫోటోని కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న ఫొటోస్ను ఇట్లా మనకి స్క్రీన్ ఎంత కావాలో అంత ఇక్కడ పక్కన చూశారుగా ఈ ఎరేజ్ని మన ఇప్పుడు దీంతో ఎరేజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఎరా చేసి పైన టిక్ మార్క్ నొక్కాలి. ఇక్కడ ఈ ఇమేజ్ పైకి రావంటే మూవ్ అప్ అని నొక్కితే పైన వచ్చింది ఫోటో. ఇట్లా మనకి సరిపోయినంత ఈ విధంగా మనం చక్కగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా చాలా సింపుల్గా పిక్సార్ట్లో ఈ విధంగా ఫొటోస్ అన్ని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా చేసుకున్నాక స్టిక్కర్స్ మనం ఇక్కడ ఆగస్ట్ 15కి ఫోటో అనేది ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆగస్ట్ 15 సంబంధించిన పిక్స్ తీసుకుందాం. మనం ఆగస్ట్ 15 ఇట్లా ఈ విధంగా ఫొటోస్ వస్తాయి. దీంట్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఈ విధంగా తీసుకొని అక్కడ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని కావాలంటే దాంట్లో మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో, మీకు ఎలాంటి ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి, ఏ ఫోటో కావాలన్నా ఈ విధంగా తీసుకొని మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. నేను ముందుగా ఈ ఫొటోస్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పై గ్యాప్లో కొంచెం సరిపోయినట్టు తీసుకున్నాక ఇంకో పిక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఈ జెండా ఈ 3 కలర్స్ని కూడా ఈ విధంగా ఇక్కడ తీసుకొని ఇక్కడ మూవ్ టు డౌన్ అంటే పవన్ కళ్యాణ్ గారి వెనకాల కిందికి వెళ్ళిపోతుంది పిక్. ఇట్లా ఈ విధంగా తీసుకోవచ్చు. మన ఇక్కడ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు, ఇక్కడ మన ఇష్టం. ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో లెటర్స్ కూడా తీసుకోవచ్చు. ఎట్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి ఇట్లా.
ఇది గ్రాడియేట్ అంటే టూ కలర్స్ వస్తాయి, పైన ఒక కలరు కింద ఒక కలరు ఇమేజ్ నేమ్స్ మీద. కింద రెడ్ వేసుకున్నాం అనుకో, ఇట్లా టూ రెడ్ వస్తాయి. ఇట్లా ఈ విధంగా ఇట్లా పైన ఎన్ని అయిపోయాక టిక్ మార్క్ నొక్కితే, టిక్ మార్క్ నొక్కి ఇక్కడ సేవ్ చేసుకోవాలి గ్యాలరీలో. ఆల్రెడీ ఇప్పుడు ఇమేజ్ సేవ్ అయింది కాబట్టి ఇది క్లోజ్ చేసుకోవచ్చు.